नमस्ते एसआरसेवन टीवी की स्वागत ना पेर शोभना वैएससीपी प्रभुत्वं एर्पड़ नालुगु संवत्सरालैन संदर्भंगा सत्यवेडुलो संबरालु ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజల ఆశయాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెరవేర్చడం జరిగిందని తిరుపతి జిల్లా సత్యవేడు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద మండల వైఎస్ఆర్సీపీ నేతలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా సురుటుపల్లి ఆలయ చైర్మన్ బాలాజీ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, బెల్టు రమేష్, సచివాలయ మండల కన్వీనర్ సోమశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2019 మే 30వ తేదీ అధికారం చేపట్టిన రోజు చరిత్రలో మరవలేనిదన్నారు. అధికారంలోకి రాకముందు సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకొని సదనుగుణంగా గత ఎన్నికల్లో మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. ఇందులో ఇప్పటి వరకు 98% హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు. చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఒక మరవలేని ఒక అధ్యాయం జూన్ మే 30 2019 అనేది చరిత్రలో లిఖించదగిన పరిణామం. మన ప్రీతమ నేత సుదీర్ఘ పాదయాత్ర చేసిన అనంతరం ప్రజల కష్టాల్ని దగ్గరుండి తెలుసుకొని ప్రజలకు ఏమి కావాలనో ఆ హామీల్ని నేనిస్తాను నేనుండాను అని ధైర్యం చెప్పి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఆ ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి 23 MP సీట్లు ఇచ్చి మనల్ని విజయ డంకా మోగించడం, ప్రజలు మన మీద నమ్మకంతో, మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మన పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అందుకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని 98.5% హామీల్ని అమలు చేసిన ఘనత ప్రీతమ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. దేశ చరిత్రలో హామీలు ఇస్తారు, అధికారంలోకి వస్తారు, మళ్ళా చేసుకుంటాం, నిదానంగా చేసుకుంటాం అనే లెక్కలో పోతారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దారిలో వెళ్ళలా. ఎందుకంటే మనం ఏమైతే హామీలు ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు కొన్ని పథకాలు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, నెక్స్ట్ అమ్మఒడి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం, ఇలా ప్రతి కార్యక్రమము నేరుగా తల్లుల అకౌంట్ లో డబ్బులు వేయటం, అలాగే ఆసరా చేయూత ఇలాంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అంటే ఆయన ఆలోచన నుంచి పుట్టాంటివి. ఆ పథకాల ద్వారా ఈరోజు చాలా మంది విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. దాన్నే నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాన్నే పేరు మార్చి అమ్మ దీవెనో తల్లికి వందనమో ఇలా చెప్పాడు. అంటే ఇంతకుముందు ఇదే అమ్మ ఒడి పథకాన్ని చంద్రబాబు నాయుడు ఎంత అవహేళన చేశాడో ఒకసారి గుర్తు చేసుకోవాలా. అమ్మ ఒడి నాన్న బుడ్డి అన్నాడు, గుర్తు ప్రజలు మర్చిపోయారు లేదు, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని. అంటే అమ్మ ఒడి మనం ఇచ్చే 15,000 రూపాయలని వాళ్ళ భర్త లేదా భర్త తీసి బ్రాందీ షాప్ ఇచ్చి బ్రాందీ అంటే నాన్న బుడ్డి అనేసి చాలా అవహేళన చేశాడు. మరి అవహేళన చేసినట్టు ఆ పథకాన్ని మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ పేరు మార్చి పెడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలని నువ్వు ఒప్పుకున్నట్టే కదా లెక్క. అంటే ఇదే విధంగా
మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు జగన్ మోహన్ అందజేసే సంక్షేమ పథకాలను నీవు పప్పు బెల్లంలాగా పంచిపెడతారని చెప్పి కూడా ఒక మాట అన్నారు ఇంకొక మాట ఏమన్నారంటే శ్రీలంక అయిపోద్ది ఇంకో శ్రీలంక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోద్ది అన్నారు మరి నువ్వు నిన్న ఇచ్చిన హామీల్లో అప్పుడు శ్రీలంక కాదా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలా రెండోది ఏంటంటే ఈయన విశ్వసనీయత ఎంత ఇంతకుముందు 2014లో ఎలాంటి హామీలు ఇచ్చాడు రుణమాఫీ ఇచ్చాడు ఏమైంది అలాగే డోక్రా మాఫీ అన్నాడు ఏమైంది ఇంకోటి ఏంటంటే అతను ఇచ్చే హామీలు ఎప్పుడు సంవత్సరానికి ఒకటి సంవత్సరానికి ఒకటి అంటే చివరి సంవత్సరం వరకు కూడా హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు దీన్ని కూడా ప్రజలు గుర్తిస్తారు అంటే విశ్వసనీయత అనేది జగన్ మోహన్ రెడ్డిలో ఉంది మళ్ళీ మన కార్యకర్తలు మన నాయకులందరూ కూడా ఈ నాలుగు ఈ సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం వచ్చింది కాబట్టి మనం అందరం మళ్ళీ కష్టపడి ప్రజల్లో మన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి పథకాన్ని ప్రజలకు అందజేసే విధంగా అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా మనం కృషి చేసి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకో 2024లో ముఖ్యమంత్రి చేసుకో అని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశించినటువంటి మన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై వైఎస్ఆర్ మోహన్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వదిలాలి మన ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈరోజు 4వ జన్మదినం జరుపుకున్నాము నాలుగు జన్మదినాలు విజయవంతంగా జరుపుకున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క హామీని ఎటువంటి అడ్డంకు లేకుండా కరోనాలు ఏ వచ్చినా కానీ వెనకపోకుండా కుంటి సాకులు చెప్పకుండా ప్రతి ఒక్కటి సుశాపతకంగా నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మనకి ఎంతో గర్వకారణం ఇంకో విషయం ఏమంటే నేను చిన్న విషయం చెప్తాను అందరూ పెద్దలు మాట్లాడే నేను ఎందుకు వాస్తవం ఈ వాస్తవాన్ని సంక్షేమ పథకాలు జనాలకి ఇస్తే మన రాష్ట్రం అభివృద్ధి పడుతుంది కుటుంబం అభివృద్ధి పడితే దేశం అభివృద్ధి పడుతుంది అనేసి విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా సూచాప్రాయంగా నిన్న మహానాళ్ళు ఒప్పుకునేట్టు అయిందనమాట ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలే జనాలకి ఇవ్వాలి మనము అనేది జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్ట్ పద్ధతి అనేసి అతనే అతను నోటారు చెప్పకుండా చెప్పేసినాడు నిన్న దీన్ని బట్టి ఎందుకంటే నేను ఇంకా ఎక్కువిస్తాననేసి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు చెప్పినాడు కానీ నేను ప్రజల ద్వారా ప్రతి ఒక్క నోట విన్నాను నా సర్వే ప్రకారం నేను ఇంటే కూడా ఏం చెప్తున్నా తెలుసా ఇతను తాలి బొట్టితో సహా మన గడియారం కాడే వచ్చి చంద్రబాబు నాయుడు మీ బొట్టుతో సహా మీ ఇంటికి వస్తుందని నా 2014 సంవత్సరం చెప్పినాడు బొట్టులన్నీ అమ్ముకున్నారు పాపం జనాలు చెప్పేసి అందరినీ మోసం చేశాడు అయ్యి ప్రతి ఒక్కరు గుర్తించుకుంటారు నీ మాటలు ఎవరు నమ్మరు బాబు నిన్ను నమ్మం బాబు అనేసి మరొకసారి నువ్వే పాపం చెప్పించుకుంటున్నావు అన్నమాట ఎందుకంటే గమ్మునుంటే పోయిను మళ్ళీ ఇలాంటివి లేని నువ్వు చేయలేని హామీలు చెప్తున్నావు కాబట్టి ఎందుకంటే డబ్బులు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తేనే ఇది మనం వీలాము అనేసి ఇదేది చెప్పినాడు కానీ నేను 36,000 ఇస్తాననేసి ఈరోజు చెప్పుకొస్తున్నారనమాట కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరు నమ్మరనమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని ప్రతి ఒక్కరంటే ప్రతిపక్ష నాయకుడు కూడా ఇది మంచి పరిపాలన అనేసి అతను మహానాడులో ఈ పథకాలు మంచి విధానం అనేసి అతనే సూచించారు కాబట్టి ఈ విధము జనాలందరూ తెలుసుకున్నారు కాబట్టి రాబోయే కాలం కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రజలు పట్టాభిషేకం కడతారు మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి పదవుల్లో దూసుకుపోతుంది అనేసి ఎంతో సంతోషంగా భగవంతుని యొక్క ఆశీస్సులతో 4 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం లేకుండా పథకాలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త యొక్క సగర్వంగా తిరగలుగుతున్నారు ఈరోజు ఎందుకంటే ఒక ఇంటి లేని వాళ్ళు పేదవాడు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాడు అలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మన కార్యకర్తలు కూడా ఎంతో గర్వంగా తిరుగుతున్నామనేసి ఈ సభా సూచికగా నేను తెలియజేసుకున్నా జై జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మే 30 ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్యవేడు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా అందరూ చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా 4 ఏళ్ళు సంక్షేమ ప్రభుత్వం ఎలా నడిచిందనేది. ఈ దేశంలోనే అత్యుత్తమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది. దాన్ని సక్రమంగా అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేశంలోని ప్రతి ఒక్కరు కూడా మన పథకాల్ని ఏదో విధంగా ఇది చాలా బాగుందంటూ మెచ్చుకుంటూ ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే అతని యొక్క పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతుంది దాన్ని ప్రజలకి దాన్ని చేర్చివేయడంలో కూడా ఆయన ఎంత చిత్తశుద్ధి చూపించాడంటే గ్రామ సచివాలయతేనేమి గ్రామ వార్డు వాలంటీర్లు అయితేనేమి గ్రామ వాలంటీర్లు అయితేమి ఇలా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అందేటట్లు చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు దీన్ని కాదనే వాళ్ళు ఎవరూ లేదు. నిన్న కాక మొన్న జరిగింది.
మహానాడులో ఏదైతే రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన అనారుడు పనికిమాలినోడు ప్రభుత్వానికి పనికిరాడు పాలకుడుగా పనికిరాడు అనేసి ఎవరైతే వెన్నుపోటు పొడిచారో అదే తెలుగుదేశం పార్టీ అదే చంద్రబాబు నాయుడు ఈరోజు యుగపురుషుడు అని పొగుడుతూ ఆయన ఓట్ల కోసం ఈరోజు మహానాడు చేశాడు. ఆ మహానాడులో ఆయన పెట్టిన పథకాలంతా ఆయన చెప్పిన పథకాలను చూస్తే అందరూ అంటున్నారు ప్రతి ఒక్కరూ అది పథకాలు కాదు పచ్చి అబద్ధాలు అది పథకాలు కాదు పచ్చి అబద్ధాలు అంటున్నారు. ఎందుకంటే గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన ఏ పని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదైతే రుణమాఫీ అన్నాడో డ్వాక్రా రుణమాఫీ అన్నాడో రైతు రుణమాఫీ అన్నాడో ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత తూచనే ఎత్తేసినటువంటి వ్యక్తి 600 హామీలు ఇస్తూ మేనిఫెస్టో పెట్టాడు. మరి ఆ మేనిఫెస్టోలు ఏదైనా అమలు చేశాడంటే లేదు. అదేదో ఆయన మేనిఫెస్టో అన్న కనబడతా ఉంటే దాన్ని కూడా దాచేసినట్టు దొంగ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దొంగ మోసగాడు పచ్చి దగాకోరు అబద్ధాల కోరు యొక్క చంద్రబాబు నాయుడు మాటలు జనం నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు దయచేసి చెప్తున్నాం, నీ అబద్ధాల గతంలో నమ్మేవాళ్ళేమో గ్లోబల్ ప్రచారం ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే నమ్మేవాళ్ళు, కానీ ఈసారి సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కరూ ఎప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా అట్ట బటన్ నొక్కితే కనబడుతుంది ఎప్పుడు నువ్వు ఏం మాట్లాడినట్టు. కాబట్టి నీ గ్లోబల్ ప్రచారాలు నీ పచ్చి అబద్ధాలు ఇకపై చల్లవు. శాశ్వతంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ రోడ్లో డబ్బా మాటలు చెప్పుకొని తిప్పుకోవాల్సిందే కానీ ఖచ్చితంగా మరోమారు కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం అందరికీ నా కృతజ్ఞతలు. ఎన్నో ముఖ్యమంత్రి సూచా తప్పకుండా అతి తక్కువ కాలంలోనే సుమారు 2 సంవత్సరాలలోపే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాడంటే చాలా గొప్ప విషయం. మన జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజా సంక్షేమ పథకాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఫాలో అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఉదాహరణకి నాడు నేడు కింద స్కూల్ని బాగు చేసి ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేసే దిశగా చాలా మంచి పథకాలంతా కూడా పెట్టినాడు. వాళ్ళని పేద విద్యార్థుల్ని ప్రోత్సహించినాడు. అదేవిధంగా మహిళలను కూడా పేద మహిళల్ని ముందుకు తీసుకురావాలా, వాళ్ళు ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని వాళ్ళకు కూడా చేయూత ఆసరా లాంటి పథకాలు పెట్టి వాళ్ళు కూడా అభివృద్ధి దిశలో పయనింపజేసినాడు. ఈ విధంగా అనేక రకాలుగా పరిపాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చినాడు. అంటే కార్య మా తాలూకా ఆఫీసులకి పోకుండా ఆయా గ్రామాల్లోనే గ్రామ సచివాలయాలు పెట్టి అక్కడనే ప్రజలకి మేలు చేసే విధంగా ఏ పని కావాలన్నా గ్రామ సచివాలయాలనే ఆయా గ్రామాల్లో ప్రజలు ఆ గ్రామాల్లోనే పనులు చేసుకునే విధంగా పరిపాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చినాడు. ఈ విధంగా అనేక కొత్త మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. తన పరిపాలన చాలా బాగుండదు అనేది ఇతర రాష్ట్రాల ద్వారా కూడా గుర్తించి ఇతన్ని ఫాలో చేసే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు 4 సంవత్సరాలైన పూర్తయిన సందర్భంగా ఇదంతా కూడా ఇక్కడ సత్యవాడ పట్టణంలో కేక్ కట్ చేసి బ్రహ్మాండంగా ఉత్సవంలా జరుపుకున్నాము. చంద్రబాబు నాయుడు ఉన్న మహానాడులో ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసినట్టే. అతను 2 చేస్తేనే 3 చేస్తానని చిన్నపిల్లకాయల మారి హామీలు ఇచ్చినాడు, కానీ అతను ఏది నెరవేర్చలేడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నో సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి అవన్నీ ఎగరగొట్టిన దానివల్లనే చంద్రబాబు నాయుడు ఓడించి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను ఏమనేది నిరూపించుకున్నాడు కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఖచ్చితంగా చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే మళ్ళా పట్టం కడతారు. ఈ ప్రజలు చంద్రబాబు నాయుడిని ఓడిస్తారని చెప్పి తెలియపరుచుకుంటూ రాబోయే 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయ దుందుపి మోగిస్తుందని తెలియపరుచుకుంటూ అవకాశం ఇచ్చిన మన వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులకు హృదయపూర్వక వందనాలు. జై హింద్, జై జగన్, జై జగన్.